हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मनं चेसुकुंटुन्न रेसिपी वेज रोल्स। दीनिकि कावाल्सिन आइटम्स क्यारेट, कैप्सिकम, पोटाटो, टोमाटो, आनियन्स, चिल्ली, इवन्नी सन्नगा कट चेसुकोनि पेट्टुकोवाली। बार मुक्कल्ला कट चेसुकोंडि। ఒక బౌల్ తీసుకొని దానిలో రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను। దీనిలో 1/2 టేబుల్ స్పూన్ salt వేసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని బాగా అది కలిసేంత వరకు కలుపుకోవాలి। ఇలా బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఒక ముద్దలా వచ్చేంత వరకు చపాతీ పిండిని రెడీ చేసి పెట్టుకోవాలి। ఇలా కలుపుకున్న చపాతీ పిండి మీద ఒక తడిగుడ్డ వేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాము। ఈ లోపు మనకి కావాల్సిన స్టఫింగ్ రెడీ చేసుకుందాము। దీనికి ఒక 2 టేబుల్ స్పూన్ నూనె తీసుకొని తాలింపు గింజలు వేసుకున్నాను। ఇవి కాగిన తర్వాత ఆనియన్, చిల్లీ వేసి కొంచెం వేయించుకుందాము। ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, పొటాటో వేసి వేయించుకుందాము। ఇంకా టొమాటో కూడా యాడ్ చేసుకుందాము। క్యాప్సికం ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోదు, అందుకని అది లాస్ట్లో యాడ్ చేసుకుందాం। దీనిలో వేసుకునే వెజిటబుల్స్ అనేది ఫుల్లీ మన ఆప్షనల్ అండి। మీకు ఏ వెజిటబుల్ కావాలన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు। దొండకాయ, బీన్స్, క్యాలిఫ్లవర్, క్యాబేజ్, ఇలా ఏ వెజిటబుల్నైనా యాడ్ చేసుకోవచ్చు। లేదు అంటే ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకొని ఈ చపాతీలో ఎగ్ కూడా స్టఫ్ చేసుకోవచ్చు, అప్పుడు మనకి ఎగ్ రోల్స్ రెడీ అవుతాయి। సో ఇప్పుడు ఇవి కొంచెం వేగుతున్నాయి, మూత పెట్టుకుందాము। కొంచెం వేగాయి చూసారా, కొంచెం ఇప్పుడు క్యాప్సికంను కూడా యాడ్ చేసుకుందాము। అన్ని డార్క్ కలర్ వెజిటబుల్స్ తీసుకోవటం వల్ల మనకి కళ్ళకి కానీ హెల్త్కి కానీ చాలా మంచిదండి। సో మ్యాక్సిమం అన్ని వెజిటబుల్స్ కవర్ అయ్యేలాగా మీరు తీసుకోవచ్చు। కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం। మన కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇది రెడీగా ఉంది। ఇప్పుడు చపాతీల్ని రుద్దుకుందాం। చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీల్ని రెడీ చేసుకుందాము। కొంచెంగా పిండి తీసుకొని ఉండలు చేసి పెట్టుకుందాము। దీన్ని పౌడర్ వేసుకొని చపాతీల్లాగా రుద్దుకుందాం। ఇలా రుద్దుకున్న తర్వాత పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి। ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పి మళ్ళీ ఒక 30 సెకండ్స్ కాల్చుకున్న తర్వాత మళ్ళీ తిప్పుకొని కాల్చుకుందాము। ఇలా చపాతీ కాల్చుకున్నది రెడీ అయిపోయింది కదా। దీనిలో మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని వేసుకుందాము। కర్రీని మధ్యలో అలా పెట్టేసుకొని దాన్ని రోల్ చేసేద్దాం। కర్రీ బయటికి రాకుండా ఉండేలాగా అడ్జస్ట్ చేసుకోండి। ఇప్పుడు మధ్యలోకి క్రాస్గా కట్ చేసుకొని ఓ పక్కన పెట్టుకుందాము। చూసారు కదా, ఇలానే మిగతా చపాతీలన్నిటికీ కూడా స్టఫ్ చేసుకొని కట్ చేసుకుందాం। చూసారు కదా, చూడటానికే ఎంత బాగుందో, ఇవి తినడానికి ఇంకా యమ్మీగా ఉన్నాయి। సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి।